గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ఫస్ట్ ఎడిషన్ ముందుగా హెడ్లైన్స్ నేడు తెలంగాణ బంద్ సూసైడ్స్ పై అసెంబ్లీలో హోమ్ మంత్రి ప్రకటన చేసే ఛాన్స్ కాంగ్రెస్ లో ఊపందుకున్న తెలంగాణ లొల్లి ఎంపీలతో నేడు ఆజాద్ సమావేశం జగన్ ఆస్తుల కేసును స్పీడ్ అప్ చేసిన సీబీఐ చిదంబరంతో జేడీ మంతనాలు ఎస్సీ ఎస్టీ సప్లైన్ చట్టబద్ధతకు పోరాటం కేబినెట్ సబ్ కమిటీకి సీఎం అంగీకారం మావలతో చర్చల్లో పురోగతి మరో ఇటాలియన్ విడుదలకు మార్గం సుగమం క్రేజ్ తగని కొలవెరి డి యూట్యూబ్ లో 5 కోట్ల హిట్లు తెలంగాణ వేడి మళ్ళీ రాజుకుంది ఉప ఎన్నికల ఫలితాల అనంతరం మళ్ళీ ఆత్మహత్యలు మొదలయ్యాయి రెండు రోజుల్లో ఇద్దరు తెలంగాణ కోసం మృతి చెందడంతో నేతలపైన ఒత్తిడి పెరిగింది దీంతో నాయకులంతా మళ్ళీ తెలంగాణ నినాదాన్ని మార్మోగిస్తున్నారు టిఆర్ఎస్ అసెంబ్లీలో తీర్మానానికి పట్టుబట్టగా ఎంపీలు పార్లమెంట్ను స్తంభింపజేశారు మరోవైపు తెలంగాణ కోసం ఇద్దరు ప్రాణాలు తీసుకోవడంతో టిఆర్ఎస్ బంద్కు పిలుపునిచ్చింది ఈ బంద్కు రాజకీయ పార్టీలన్నీ మద్దతు ప్రకటించాయి 10వ తరగతి పరీక్షలను దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీకి అందరించి మినహాయింపునిచ్చారు కాంగ్రెస్ పార్టీలో తెలంగాణ లొల్లి ఊపందుకుంటుంది ఇప్పటికే ఎంపీలు ఢిల్లీలో ఆందోళన చేస్తుంటే తెలంగాణ మంత్రులు ఎమ్మెల్యేలు ఢిల్లీ బాట పట్టేందుకు రెడీ అవుతున్నారు సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు కూడా తెలంగాణ అంశాన్ని వెంటనే తేల్చాలని డిమాండ్ చేస్తున్నారు ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో ఎంపీలతో నేడు ఆజాద్ సమావేశమవనున్నారు ఉప ఎన్నికల ఫలితాల తర్వాత మళ్ళీ తెలంగాణ అంశం తెరపైకి వచ్చింది గత కొంతకాలంగా కామ్గా ఉన్న తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఇప్పుడు తెలంగాణ విషయంలో అధిష్టానంపై ఒత్తిడి తెచ్చేందుకు సమాయత్తమవుతున్నారు ఆదివారం జానారెడ్డి ఇంట్లో భేటీ అయిన కాంగ్రెస్ ఎంపీలు సోమవారం పార్లమెంట్లో ఆందోళన చేశారు తెలంగాణపై త్వరగా తేల్చాలని డిమాండ్ చేశారు రాజ్యసభలో కేకే తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు One or two that he is talking about. It is 700 people who died. Please, please. It was 700. Give me a history. Give me a record of the history. Where 700 people were one person died. But not even this parliament, not even this house, not even that house, not even state, not even man shed their tears upon us. What is happening? If you really want more people, if you want 1,000 people die, if you want 3 crore people, we are prepared. మరోవైపు అసెంబ్లీ సమావేశాలు ముగియగానే ఢిల్లీకి వెళ్లేందుకు తెలంగాణ ప్రాంత మంత్రులు ఎమ్మెల్యేలు మిగిలిన నేతలు రెడీ అవుతున్నారు తెలంగాణలో ఉన్న పరిస్థితిని సోనియాతో పాటు హైకమాండ్లోని మిగతా పెద్దలకు మరోసారి వివరించి వెంటనే నిర్ణయం తీసుకునేలా ఒత్తిడి తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నారు తెలంగాణ సంబంధించిన శాసనసభ్యులు శాసనమండలి సభ్యులు మేమందరం కూడా మంత్రులందరం కూడా సీనియర్ కాంగ్రెస్ నాయకులందరితో కలిసి మరొకసారి సోనియా గాంధీ పైన హైకమాండ్ ఒత్తిడి తీసుకొచ్చి తప్పకుండా తెలంగాణ సాధనకే అందరి ఏకైక లక్ష్యం తప్ప వేరే లక్ష్యం లేదని కూడా మరొకసారి అప్పీల్ చేస్తూ 29 అసెంబ్లీగానే తప్పశాఖ 5 రోజులు 1 వీక్ ఉండాలనే నిర్ణయానికి వస్తున్నాం ఎందుకంటే ఇదేదో మాటతో కాకుండా ఢిల్లీలో జరిగే విషయం కనుక తప్పకుండా హైకమాండ్ ఒప్పించడానికి అందరి సహకారంతో తప్ప తీయాలనే ఆలోచన ఉంది సీమాంధ్ర నేతలు కూడా తెలంగాణపై వెంటనే తేల్చాలని డిమాండ్ చేస్తున్నారు తెలంగాణ ఇస్తామనో ఇవ్వమనో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు మేము కూడా త్వరలోనే ఢిల్లీ వెళ్లి అధిష్టానాన్ని కూడా అడగదలుచుకున్నాం వెదర్ తెలంగాణ ఇస్తే ఇవ్వండి లేకపోతే లేదు ఏదో ఒకటి తేల్చండి ఈ రకంగా జాప్యం చేయడం వలన కాంగ్రెస్ పార్టీ కూడా నష్టం తర్వాత యువకులు ఈ రకంగా ఆత్మహత్య చేసుకోవడం కూడా మంచిది కాదు గత కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న తెలంగాణ అంశం ఉప ఎన్నికల ఫలితాలు ఆత్మహత్యలతో అధికార పార్టీలో అలదడి సృష్టిస్తోంది కేంద్రంపై అన్ని వైపుల నుంచి ఒత్తిడి పెరుగుతోంది విపక్షాలకు తోడు సొంత పార్టీ నేతలే ఒత్తిడిని తీవ్రతరం చేస్తూ ఉండడంతో కేంద్రం ఏ నిర్ణయం తీసుకుంటుందో అని పార్టీలో చర్చ మొదలైంది మూడు రోజుల్లో ముగియనున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సజావుగా సాగుతాయా ఈ మూడు రోజులు తెలంగాణ అంశంతోనే సభ దద్దరిల్లబోతోందా నిన్నటి సీన్తో పరిస్థితి అలానే కనిపిస్తోంది సభలో తెలంగాణపై తీర్మానం చేయాలని పట్టుబట్టిన టిఆర్ఎస్ ఇవాళ కూడా సేమ్ సీన్ రిపీట్ చేస్తుందా అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ హీట్ మరింత పెంచేందుకు స్కెచ్ వేస్తోంది గులాబీ దండు తెలంగాణ హీట్ మరింత పెరిగింది ఉప ఎన్నికల రిజల్ట్తో సభలో టిఆర్ఎస్ సభ్యుల సంఖ్య పెరిగింది దీంతో కారు గుర్తుపై కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు
సోమవారం ప్రమాణ స్వీకారం చేయడంతోనే తెలంగాణపై అసెంబ్లీలో తీర్మానం పెట్టాలని డిమాండ్ చేశారు. సభలో నినాదాలతో హోరెత్తించారు. తర్వాత స్పీకర్ సభను 15 నిమిషాల పాటు వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమైన సేమ్ సీన్ రిపీట్ చేసింది టిఆర్ఎస్. దీంతో సభను ఇవాల్టికి వాయిదా వేశారు సభాపతి నాదెండ్ల మనోహర్. ఓవైపు వరంగల్లో తెలంగాణ కోసం విద్యార్థుల ఆత్మ బలిదానాలు కొనసాగుతూ ఉండడంతో తెలంగాణపై గతంలో పార్టీలు ఇచ్చిన హామీలకు కట్టుబడి సభలో తీర్మానానికి మద్దతు ఇవ్వాలని పట్టుబడుతోంది గులాబీ దండు. అసెంబ్లీలో తీర్మానంతోనైనా విద్యార్థుల్లో ఆత్మస్థైర్యం పెరుగుతుందని భావిస్తోంది టిఆర్ఎస్. మేమందరం కూడా శాసనసభ్యులం, మర్యాదగా చెప్తున్నాం, ఈ సభ మా బిడ్డలకు ధైర్యాన్ని ఇవ్వాలి, మా బిడ్డలకి వెసులుబాటు ఇవ్వాలి. తక్షణమే మీరు చెప్పినట్టుగా తెలంగాణ తీర్మానాన్ని పెట్టాలి. ఇప్పటికే 800 మంది బిడ్డల్ని పోగొట్టుకొని తలెత్తుతున్న ఈ సందర్భంలో కొట్లాడదాం కానీ ఆత్మహత్యలు చేసుకోవద్దని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఇవాళ ప్రభుత్వానికి మరొకసారి హెచ్చరిస్తా ఉన్నాం. మూర్ఖ ప్రయత్నం చేయకండి, మా అమరవీరుల త్యాగాన్ని కూడా కించపరిచే ప్రయత్నం చేస్తే ఖబర్దారని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఇవాళ కూడా సభలో సేమ్ సీన్ రిపీట్ కానుంది. అసెంబ్లీలో తీర్మానం పెట్టేంత వరకు సభను అడ్డుకుని తీరుతామంటూ ప్రకటించింది టిఆర్ఎస్. గులాబీ దండుకు ఇప్పటికే బీజేపీ నాగం టీం కూడా మద్దతిస్తూ ఉండడంతో ఇవాళ కూడా తెలంగాణ తీర్మానం ప్రవేశపెట్టాలని డిమాండ్ ఊపందుకోనుంది. ఇంత మంది చేస్తుంటే ఈ అసెంబ్లీ ఎవరి కోసం ఉందాయా? తెలంగాణ అంశాలు చర్చించడానికి లేదా? ఇంత మంది చచ్చిపోతే ఈ అసెంబ్లీలో చర్చించకుండా ఎందుకు అడ్డం పడుతున్నారు? ఖచ్చితంగా చర్చించాల్సిందే. చర్చించి ఒక తీర్మానం చేసి కేంద్రం ఎంటనే నిర్ణయం తీసుకోవాలి తెలంగాణకు అని చెప్పని ముఖ్యమంత్రి గారిని కోరడం జరిగింది. అందుకోసం ఈ చంద్రబాబు నాయుడు, ఈ కిరణ్ కుమార్ రెడ్డి ఇద్దరు కూడా చర్చ జరపండి. మొత్తం ఉదయం నుండి సాయంత్రం వరకు చర్చ జరిపి ఒక తీర్మానం చేసి ఈ ప్రాంతంలో యువకుల్లో, ఈ ప్రాంతంలో విద్యార్థుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపండి. ఇలా మీకు బాధ్యత లేదనుకుంటే ఇంక వెళ్ళిపోండి, మా ప్రాంతానికి వెళ్ళిపోండి. తెలంగాణ తీర్మానంపైనే పట్టుపట్టేందుకు టిఆర్ఎస్ డిసైడ్ అయింది. రేపు అవినీతిపై చర్చించేందుకు సర్కార్ కూడా రెడీ అయింది. అయితే తెలంగాణ అంశం తెరమీదికి రావడంతో ఇది చర్చకు వస్తుందా, లేదంటే తీర్మానం రవసతో సభ వాయిదా పడుతుందా అన్నది చూడాలి. నాగం జనార్దన్ రెడ్డి ఆ పేరు వింటేనే ఇప్పుడు హల్చల్. ఇన్నాళ్లు ఉప ఎన్నికలు ప్రచారంలో బిజీగా గడిపిన నాగం మళ్లీ సభలో అడుగు పెట్టారు, మాటల తూటాలు పేల్చారు, నేతలకు సవాళ్లు విసిరారు. అసెంబ్లీ ఎంట్రెన్స్ మొదలుకుని ప్రమాణ స్వీకారం చేసేంత వరకు ఓ రేంజ్ లో రెచ్చిపోయారు ఆయన. ఉప ఎన్నికల్లో నాగర్ కర్నూల్ నుంచి నగారా మోగించి అసెంబ్లీలో రీఎంట్రీ ఇచ్చారు నాగం జనార్దన్ రెడ్డి. వచ్చి రాగానే ఫైర్ అయిపోయారు, సవాళ్లు విసిరారు. బైపోల్లో ఇండిపెండెంట్ గా నిలబడ్డ నాగంకు ఆటో సింబల్ ఇచ్చింది ఈసీ. ఈ గుర్తుతో గెలిచిన నాగం ఆటో ర్యాలీతో అసెంబ్లీలోకి ఎంట్రీ ఇద్దామనుకున్నారు, అందుకు పోలీసులు అనుమతించలేదు. దీంతో నాగం చిర్రెత్తిపోయారు. కనీసం ఏ చట్ట ప్రకారంగా ఈ రోజు మేము వస్తున్న వెహికల్స్ అడ్డుకున్నారు, ఇలా మమ్మలను నడిచి కూడా ఇక్కడికి అసెంబ్లీకి రాకుండా అడగడుగున పోలీసు వాళ్ళు అడ్డంకులు సృష్టిస్తా ఉన్నారంటే ఇదేమైనా ఎమర్జెన్సీ అని చెప్పి చూటిగా ఈ కిరణ్ కుమార్ రెడ్డిని అడుగుతా ఉన్నాను. కిరణ్ కుమార్ రెడ్డి, నీకు మూడింది తెలంగాణలో నిన్ను తిరగనియం. ఇంకా నువ్వు మమ్మలను మా గడ్డ మీద మాకు శ్వాస చేసిన ఈ కిరణ్ కుమార్ రెడ్డి భర్తం భర్తంగా ఇలా మేము ఒకటే అడుగుతా ఉన్నాం, మీకు మనసు ఉందా? పోలీసుల తీరును ఎండగడుతూనే సభలోకి వెళ్లిన నాగం ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కూడా సభలో పోలీసుల తీరును ఎండగట్టారు. తెలంగాణ అమరవీరుల సాక్షిగా అంటూ తన ప్రమాణ స్వీకారం ముగించారు. నాగం మాటల తూటాలకు సభ దద్దరిల్లింది. దీంతో స్పీకర్ మైక్ కట్ చేశారు. తెలంగాణ అమరవీరుల ఆత్మ సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నారు. సభ వాయిదా తర్వాత టిఆర్ఎస్ బీజేపీ ఎమ్మెల్యేలతో కలిసి మీడియా పాయింట్ కు వచ్చారు నాగం. అసెంబ్లీ నుంచి మీడియా పాయింట్ కు వచ్చే మధ్యలో బ్యారికేడ్ అడ్డుగా ఉండడంతో అప్పటికే పోలీసుల తీరుపై ఊగిపోతున్న నాగం తనదైన శైలిలో అక్కడా హల్చల్ చేశారు. రాజీనామా ఆమోదించుకోవడం కోసం ఆగమాగం చేసిన నాగం ఉప ఎన్నికల్లో గెలిచి మళ్లీ సభలోకి అడుగుపెట్టారు. సోలోగానే వచ్చిన చిచ్చర పిడుగులా చెలరేగిపోతున్నాడు ఈ ఫైర్ బ్రాండ్. ఇక నుంచి ఎలాంటి ట్విస్ట్లు ఇస్తాడోనని
నేతలంతా గుసగుసలాడుతున్నారు. జగన్ ఆస్తుల కేసులో మరో 4 రోజుల్లో సీబీఐ ఛార్జ్ షీట్ దాఖలు చేయనుంది. ఈ టైంలో సీబీఐ జడి లక్ష్మీనారాయణ ఢిల్లీ వెళ్లి కేంద్ర హోంమంత్రి చిదంబరాన్ని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. హోంమంత్రితో పాటు సీబీఐ డైరెక్టర్తోనూ ఆయన చర్చలు జరిపినట్లు సమాచారం. జగన్ ఆస్తుల కేసుకి సంబంధించి ఈ 3 రోజుల్లో సీబీఐ ఏం చేయబోతుందనేది చర్చనీయాంశమైంది. చార్జ్షీట్లో ఎవరెవరి పేర్లు ఉండబోతున్నాయన్నదే సస్పెన్స్. విజయసాయిరెడ్డి పేరు ఉండడం ఖాయంగానే కనిపిస్తోంది. అక్యూజ్డ్ నెంబర్ 2గా ఉన్న విజయసాయిని అరెస్ట్ చేసిన సీబీఐ అక్యూజ్డ్ నెంబర్ 1 పేరును ఇంతవరకు ప్రస్తావించలేదు. ఈ పరిస్థితుల్లో సీబీఐ జేడి ఢిల్లీ వెళ్లి కేంద్ర హోంమినిస్టర్ని, డిపార్ట్మెంట్కు చెందిన ఇతర అధికారుల్ని కలవడం ఆసక్తిని రేపుతోంది. ఎంఆర్ జగన్ ఆస్తుల కేసు దర్యాప్తు మొదలైన తర్వాత సీబీఐ జేడి అనేకసార్లు ఢిల్లీ వెళ్లారు. అయితే నార్త్ బ్లాక్లోకి వెళ్లడం ఇదే తొలిసారి. ఈ కేసులో రెండో నిందితుడిగా ఉన్న విజయసాయిరెడ్డిని జనవరి 2న అరెస్ట్ చేసింది సీబీఐ. అప్పటి నుంచి 90 రోజుల్లోగా ఛార్జ్షీట్ దాఖలు చేయకపోతే నిందితుడికి బెయిల్ వచ్చే అవకాశం ఉంది. అందుకే మార్చి ఆఖరు కల్లా అభియోగ పత్రం సమర్పించేందుకు రెడీ అవుతోంది. ఈ క్రమంలో చూస్తే ఛార్జ్షీట్లో కేవలం విజయసాయిరెడ్డిపైనే అభియోగాలు మోపేలా కనిపిస్తోంది. ఇక మిగతా వారి విషయంలో దర్యాప్తు జరుగుతున్నందున 2 ఛార్జ్షీట్లో వారి పేర్లు తెలుపుతామని కోర్టుకు చెప్పే అవకాశాలున్నాయి. ఈ కేసులో సీబీఐ ఇంతవరకు జగన్ను ప్రశ్నించలేదు. ఆయన్ను విచారించకుండానే ఛార్జ్షీట్ దాఖలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికీ విచారణ కొనసాగుతోందంటున్న దర్యాప్తు సంస్థ మరింత మందిని ప్రశ్నించాలని కోర్టుకు తెలిపే అవకాశం ఉంది. ఇక ఈ కేసు దర్యాప్తుపై ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు వివరాలు అందిస్తున్నారు రాష్ట్ర సీబీఐ అధికారులు. ఇందులో భాగంగానే సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ తాజాగా మరోసారి ఢిల్లీ వెళ్లారు. ఈ కేసులో మొత్తం 73 కంపెనీల ప్రతినిధులతో పాటు ఆయా కంపెనీల చైర్మన్లు, సీఈఓలను సీబీఐ ప్రశ్నించవలసి ఉంది. ఇప్పటిదాకా చాలా మందిని ప్రశ్నించింది కూడా. కొందరినైతే పదే పదే విచారించింది. అయినప్పటికీ పూర్తి ఆధారాలు లభ్యం కాలేదని తెలుస్తోంది. సీబీఐ ప్రశ్నించిన కంపెనీల ప్రతినిధులంతా లాభాలు వస్తాయనే ఉద్దేశంతోనే జగతి పబ్లికేషన్స్లో పెట్టుబడులు పెట్టినట్లు చెప్పారు. వీరిలో కొందరిని సీబీఐ అప్రూవర్గా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఎంఆర్ కేసులో కూడా టి రంగారావును అప్రూవర్గా మార్చుకుని కొందరిని అరెస్ట్ చేసింది. ఈ కేసులోనూ అలాగే చేయాలన్నది సీబీఐ ప్రణాళికగా కనిపిస్తోంది. ఎంఆర్ కేసులో బొత్స, అంబటి రాంబాబు లాంటి ప్రముఖులు ఏం చెప్పారు? విల్లాలు కొన్న ప్రముఖుల వాంగ్మూలం ఎలా ఉంది? అసలు భూ కేటాయింపులు ఎలా జరిగాయి? అక్రమాల విషయంలో సీబీఐకి బొత్స వెల్లడించిన సమాచారం ఏంటి? ఎంఆర్ కేసులో ప్రముఖుల స్టేట్మెంట్స్ ని ఎన్టీవీ సంపాదించింది. ఆ వివరాలు మీకోసం. ఎంఆర్ కేసులో మొత్తం 228 మంది నుంచి సీబీఐ వాంగ్మూలం నమోదు చేసింది. ఇందులో పలువురు రాజకీయ నాయకులతో పాటుగా ఐఏఎస్ అధికారులు, వ్యాపారవేత్తలు, బ్యాంక్ మేనేజర్లను సీబీఐ ప్రశ్నించింది. ఎంఆర్ విచారణకు సంబంధించిన 161 స్టేట్మెంట్స్ను ఎన్టీవీ సంపాదించింది. సీబీఐకి గతంలో ఇచ్చిన స్టేట్మెంట్స్లో పలు విషయాలు ఉన్నాయి. మంత్రి బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు, నందమూరి వసుంధరాల స్టేట్మెంట్స్ను చూస్తే సీబీఐ విచారణ చాలా లోతుగా సాగినట్లు తెలుస్తోంది. దివంగత వైఎస్ హయాంలో పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేసిన బొత్స సత్యనారాయణను ఎంఆర్ కేసులో సీబీఐ ప్రశ్నించింది. ఈ సందర్భంగా బొత్స పలు సంచలన విషయాలను సీబీఐకి తెలిపారు. తాను మంత్రిగా ఉన్నప్పుడు తనకు తెలియకుండానే జీవోలు తయారయ్యాయని వెల్లడించారు. ముఖ్యంగా ఎంఆర్కు సంబంధించి జీవో నెంబర్ 22 తన ప్రమేయం లేకుండానే తయారైందని, ఇందులో అప్పటి ప్రిన్సిపల్ సెక్రటరీ కేవీ రావు ప్రమేయం ఉందని బొత్స సీబీఐకు తెలిపారు. 2005 జనవరి 27వ తేదీన ఈ జీవోకు సంబంధించి ఓ నోట్ ఫైల్ తన వద్దకు వచ్చిందని, దీనిపై 3 నెలల తర్వాత ముఖ్యమంత్రితో చర్చించారని, అంతకంటే ముందు ఫిబ్రవరిలో ఈ జీవోలో ఉన్న లోపాలను ఎత్తిచూపుతూ ఓ సీక్రెట్ నోట్ రాశానని తెలిపారు. ఈ నోట్పై అప్పట్లో కేబినెట్లో చర్చ జరగలేదని సీబీఐకు చెప్పారు బొత్స. జీవో నెంబర్ 22 విడుదల చేస్తూ ప్రిన్సిపల్ సెక్రటరీ కేవీ రావు ఉత్తర్వులు జారీ చేశారన్నారు. తన పరిశీలనకు రాకుండానే ఎంఆర్ వ్యవహారంలో పలు జీవోలు విడుదలయ్యాయని వాంగ్మూలంలో తెలిపారు. ఈ జీవోల జారీ వ్యవహారాన్ని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ దృష్టికి తీసుకువెళ్లాను అని చెప్పారు.
కేబినెట్ లో తీసుకున్న సమిష్టి నిర్ణయాలను అమలు చేశాం తప్పించి తన ప్రమేయం ఎక్కడా లేదని బొత్స తెలిపారు. ఎంఆర్ లో జరుగుతున్న అవకతవకలను ఐఏఎస్ ల దృష్టికి తీసుకెళ్ళినా వాళ్ళు పట్టించుకోలేదట. ముఖ్యంగా బీపీ ఆచార్య ఎవరి మాట వినలేదని కీలక నిర్ణయాలన్నీ ఆయనే తీసుకున్నట్లు బొత్స సీబీఐకి తెలిపారు. ఎంఆర్ కు భూకేటాయింపు, ధర నిర్ణయం, ప్రభుత్వ వాటా మొత్తం ఆయనే చూసుకున్నారట. విల్లాల విక్రయాలకు సంబంధించి అవకతవకలు జరుగుతున్న విషయాలన్నీ కూడా ఆచార్యకు చెప్పి నిలవరించే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయిందట. ఎంఆర్ కు ఎకరా 29 లక్షల రూపాయలకు కేటాయిస్తూ ఇచ్చిన జీవో కూడా తనకు తెలియకుండానే జారీ అయిందని వెల్లడించారు. అప్పటి మార్కెట్ ప్రకారం 40 లక్షలకు ఎకరా కేటాయించాలని తాను సూచించినప్పటికీ ఎవరూ పట్టించుకోలేదని బొత్స స్టేట్మెంట్ లో వెల్లడించారు. అప్పట్లో ఏపీఐఐసీ చైర్మన్ గా ఉన్న అంబటి రాంబాబు నుంచి కూడా సిబిఐ వాంగ్మూలం తీసుకుంది. ఈ సందర్భంగా ఎంఆర్ తో తనకు ఎలాంటి సంబంధం లేదని, ఎంఆర్ చైర్మన్ అలబ్బర్ను తానెప్పుడూ కలుసుకోలేదని రాంబాబు తెలిపారు. తన సోదరుడి విల్లా కోసం ఎలాంటి సిఫార్సు చేయలేదని, అతనే స్వయంగా స్టైలిష్ హోమ్ విల్లాను కొన్నాడని సిబిఐతో చెప్పారు. తనను కలుసుకోవడానికి కోనేరు ప్రసాద్, స్టైలిష్ రంగారావు కార్యాలయానికి వస్తూ ఉండేవారని వివరించారు. అంతేకాని తాను వారితో ఎలాంటి లాలూచీ పడలేదని పేర్కొన్నారు. అయితే 4 విల్లాలకు సంబంధించి ఎంఆర్ కు సిఫార్సు చేసినట్లు సిబిఐ ఎదుట అంగీకరించారు. సర్వోత్తమ రెడ్డి, చక్రవర్తి, పద్మా సులోచన, ఉదయ భాస్కర్ల విల్లాల కోసం సిఫార్సు చేశానని తెలిపారు. ఇది కూడా బీపీ ఆచార్య ద్వారానే ఎంఆర్ కు సిఫార్సు లెటర్ పంపారని తెలిపారు. తర్వాతి కాలంలో మరొకరి కోసం విల్లా కోసం సిఫార్సు చేసినా కేటాయింపు జరగలేదన్నారు. ఏపీఐఐసీ చైర్మన్ గా తాను బాధ్యతలు చేపట్టక ముందే అన్ని ఒప్పందాలు జరిగిపోయాయని, అందులో తను తీసుకున్న నిర్ణయాలు ఏవీ లేవని రాంబాబు వెల్లడించారు. నందమూరి బాలకృష్ణ భార్య వసుంధర స్టేట్మెంట్ కూడా సిబిఐ రికార్డు చేసింది. అమెరికాలో ఉండి చదువుకుంటున్న తన కూతురు బ్రహ్మణి కొరకు విల్లాను కొనుగోలు చేశామని వసుంధర సిబిఐకి చెప్పారు. మిత్రుల ద్వారా ఎంఆర్ టౌన్షిప్ గురించి తెలిసిందని, దీంతో స్టైలిష్ హోమ్ మేనేజర్ శ్రీనివాసును కాంటాక్ట్ చేశామని వసుంధర చెప్పారు. ఒక విల్లా కోసం 1 కోటి పైచిలుకు డబ్బు డీడీ రూపంలో ఎంఆర్ కు చెల్లించినట్లు పేర్కొన్నారు. డబ్బులు చెల్లించినప్పటికీ ఏపీఐఐసీ నుంచి విల్లా అప్రూవల్ కోసం అనుమతి రాలేదని, గజం 5,000 రూపాయల చొప్పున విల్లాను కొనుగోలు చేసినట్లు వసుంధర తెలిపారు. ఎంఆర్ కు డబ్బు చెల్లించిన చెక్కులు, డీడీలను ఆధారాలుగా సిబిఐకి అందించారు. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ కు చట్టబద్దత కల్పించే అంశాన్ని పరిశీలించేందుకు కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు సీఎం కిరణ్ కుమార్ రెడ్డి. ఈ సమావేశాల్లో సబ్ కమిటీ రిపోర్ట్ రాకుంటే ప్రత్యేకంగా సమావేశాలు ఏర్పాటు చేసైనా ప్రకటన చేస్తామన్నారు. తనను కలిసిన ఎస్సీ ఎస్టీ మంత్రులు, ఎమ్మెల్యేలకు ఆయన ఈ విషయం చెప్పారు. మరోవైపు 3 రోజులుగా దీక్ష చేస్తున్న ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ ఐక్య కార్యాచరణ కమిటీ విపక్షాల మద్దతుతో చెలో అసెంబ్లీ చేపట్టింది. ఎస్సీ ఎస్టీ నిధులను ఆయా వర్గాల అభ్యున్నతికే వినియోగించాలనే డిమాండ్ మరోసారి ఊపందుకుంది. ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో 3 రోజులుగా జరుగుతున్న దీక్షతో ఈ అంశం తెరపైకొచ్చింది. కమిటీ సోమవారం చలో అసెంబ్లీ చేపట్టడంతో ప్రజాప్రతినిధులు సీఎంను కలిశారు. ఎస్సీ ఎస్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు సోమవారం సీఎంను కలిసి నిధులు దుర్వినియోగం కాకుండా చూడాలని కోరారు. ఎస్సీ ఎస్టీల నిధులను ఆ వర్గాల వారి సంక్షేమం కోసమే ఖర్చు చేయాలంటూ సీఎంకు వినతి పత్రం సమర్పించారు. ప్రజాప్రతినిధుల విజ్ఞప్తిపై స్పందించిన సీఎం ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ కు చట్టబద్దత కల్పించే అంశాన్ని పరిశీలించేందుకు కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు. సబ్ కమిటీ ఇచ్చే సూచనల మేరకు చట్టబద్దతపై అసెంబ్లీలో ప్రకటన చేస్తామని తెలిపారు. ఈ సమావేశాల్లోపు కమిటీ రిపోర్ట్ రాకపోతే ప్రత్యేక సమావేశాలు నిర్వహించైనా ప్రకటన చేస్తామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలిసి కూర్చొని మాట్లాడడం, అట్లాగే మంత్రులు ఉపముఖ్యమంత్రి మాట జరిగింది. చట్టబద్దత కల్పించాలా, ప్రతి రూపాయి కూడా దాంట్లో వచ్చే డబ్బుల్ని ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ కోసం ఉపయోగించాలా ఖచ్చితంగా అనే విషయాన్ని చెప్పడం, దాన్ని ముఖ్యమంత్రి గారు చాలా సానుకూలంగా స్పందించడం, మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేస్తా అని చెప్పడం, దాంట్లో ఏ డబ్బులైతే రావాలో ఆ డబ్బుల్ని సక్రమంగాను కరెక్ట్గాను ఖర్చు పెట్టే విధంగా ప్లాన్ చేసే అవకాశాన్ని మీరు ప్లాన్ చేయమని చెప్పడం. దళిత గిరిజనులకు జనాభా శాతం కంటే తక్కువ కాకుండా బడ్జెట్లో నిధులు కేటాయించి ఖర్చు చేయాలని 1980లోనే నిర్ణయించినప్పటికీ అది కార్యరూపం దాల్చలేదు. దీంతో ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం చేయాలంటూ దళిత సంఘాలు మాజీ చీఫ్ సెక్రటరీ కాకి మాధవరావు నేతృత్వంలో ఇందిరాపార్క్ వద్ద 3 రోజులుగా దీక్ష చేశాయి. సోమవారం చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని చేపట్టాయి. దీనికి విపక్షాలన్నీ సంపూర్ణ మద్దతు తెలిపాయి. ప్రతిపక్షాలు, దళిత సంఘాల నుంచి ఒత్తిడి పెరగడంతో ప్రభుత్వంలో కదలిక వచ్చింది. ఇప్పటికైనా సబ్ కమిటీ ఏర్పాటై ఎస్సీ ఎస్టీ ఉప ప్రణాళిక నిధులకు చట్టబద్దత వస్తుందో లేదో చూడాలి.
తెలంగాణ సెంటిమెంట్ తో పాలమూరు ఖిల్లాపై జెండా ఎగరేసిన కమలనాథులు జోష్ మీదున్నారు. త్వరలో జరగనున్న ఉప ఎన్నికలకు ఇప్పటి నుంచే కేడర్ను సిద్ధం చేస్తోంది బీజేపీ. క్షేత్రస్థాయిలో నాయకులను ఇప్పటి నుంచే ఎన్నికలను ఎదుర్కొనేందుకు స్కెచ్ వేస్తోంది. మహబూబ్ నగర్ లో తెలంగాణ సెంటిమెంట్ ను బలంగా వినిపించిన బీజేపీ టిఆర్ఎస్ ను కంగు తినిపించి ఆ సీటు కైవసం చేసుకుంది. ఈ జోష్ అటు పార్టీకి ఇటు కేడర్లో బూస్ట్ ఇచ్చినట్లయింది. వచ్చిన అవకాశాన్ని వదలకుండా వాడుకుని రాష్ట్రంలో మళ్లీ పుంజుకోవాలని డిసైడ్ అయ్యారు కమలనాథులు. ఇకపై ఏ ఎన్నికలు వచ్చినా రంగంలోకి దిగాల్సిందేనన్న నిర్ణయానికి వచ్చారు. సెమీఫైనల్స్ గా భావిస్తున్న రానున్న ఉప ఎన్నికల్లో తెలంగాణ ప్రాంతం నుంచి పరకాల కూడా ఒకటి. కొండా సురేఖ రాజీనామాతో ఇక్కడ ఎన్నికలు జరగనున్నాయి. ఈ సీటు పైన ఖర్చీ వేసేందుకు రెడీ అవుతోంది బీజేపీ. తెలంగాణ కోసం కొండా సురేఖ రాజీనామా చేయలేదని జనంలోకి వెళ్లేందుకు స్కెచ్ వేసింది. పరకాల నియోజకవర్గానికి బీజేపీకి మంచి అటాచ్మెంట్ ఉంది. గతంలో ఇక్కడి నుంచి బీజేపీ గెలిచింది. ఇప్పటికే క్షేత్రస్థాయిలో కేడర్ ఉండడంతో పరకాలపై కన్నేసింది బీజేపీ. అభ్యర్థి ఎంపికపై ఇప్పటి నుంచే కసరత్తు మొదలుపెట్టింది. నియోజకవర్గంలో ప్రతి బూత్ స్థాయికి కూడా ఇన్ఛార్జిని నియమించాలని డిసైడ్ అయ్యారు బీజేపీ నేతలు. ఇప్పటికే 90 మందిని రంగంలోకి దింపారు. ఇప్పటి నుంచే పావులు కదపటం ప్రారంభించారు. పరకాలపై అటు సిపిఐ కూడా కన్నేసింది. సిపిఐకి కూడా ఇక్కడ బలమైన కేడర్ ఉంది. దీనికి తోడు టిఆర్ఎస్ కూడా రంగంలో ఉంటుంది. అటు సిపిఐ ఇటు టిఆర్ఎస్ మొన్న జరిగిన ఉప ఎన్నికల్లో మద్దతిచ్చుకున్నాయి. మరి ఈసారి ఇక్కడ ఇద్దరూ పోటీ చేస్తారా? ముగ్గురు పోటీ చేస్తే తెలంగాణ వాదులు ఓట్లు చీరి మూడో వ్యక్తికి లాభం చేకూరుతుందా అన్న కోణంలో చర్చ జరుగుతోంది. బీజేపీని బలంగా వ్యతిరేకించే సిపిఐ తానే రంగంలో ఉంటుందా, లేదంటే టిఆర్ఎస్ కి మద్దతిచ్చి సైలెంట్ అవుతుందా అన్నది చూడాలి. కమలనాథుల స్కెచ్ పరకాలలో పారుతుందా, తెలంగాణ వాదం కంటే అభిమానం పైచేయిగా నిలుస్తుందా అన్నది చూడాలి మరి. తిరుపతి కాంగ్రెస్ పీఆర్పీలో ముసలం ఏర్పడింది. స్వయంగా విలీనం తర్వాత ఎమ్మెల్సీ మంత్రి పదవి పొందిన సి రామచంద్రయ్యే ఈ వివాదాలకు కారణమయ్యారు. తమ కేడర్కు అన్యాయం జరుగుతోందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు మండిపడుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి తిరుపతిలో భారీ బహిరంగ సభ ద్వారా ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటు చేశారు. 2009 ఎన్నికల్లో 18 స్థానాల్లో గెలుపొందారు. అయితే తాను అనుకున్న ఫలితాలు రాకపోవడంతో చివరకు పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. ప్రజారాజ్యం పార్టీ విలీనానికి బహుమతిగా ఆ పార్టీకి చెందిన సి రామచంద్రయ్యకు ఎమ్మెల్సీ పదవితో పాటు మంత్రి పదవిని కట్టబెట్టింది కాంగ్రెస్ పార్టీ. మరో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకు కూడా రాష్ట్ర కేబినెట్లో స్థానం కల్పించింది. అటు తిరుపతి శాసనసభ్యుడు హోదాలో ఉన్న చిరంజీవికి రాజ్యసభ సీటును కేటాయించి ఆయన స్థాయిని మరింత పెంచింది. తిరుపతిలో కాంగ్రెస్ పీఆర్పీ నేతలు కలిసి చిరంజీవిని సన్మానించారు. అయితే ఆ సన్మాన కార్యక్రమం ముగిసిన గంటల వ్యవధిలోనే మంత్రి సి రామచంద్రయ్య మరో విస్ఫోటనం లాంటి వివాదం సృష్టించారు. జిల్లాల్లో కనీసం సమన్వయ కమిటీ సభలు కూడా జరగలేదని, పార్టీ కేడర్ను సరిగా ఉపయోగించుకోవడం లేదని కాంగ్రెస్ పార్టీపై ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ నిర్లక్ష్యం వల్లే పీఆర్పీ కేడర్ను ఇతర పార్టీలు గాలం వేసి తీసుకువెళుతున్నాయన్నారు. వాళ్ళకు సరిగ్గా మంచి ఆదరణ లేదు, చాలా నిరాదరణకు గురయ్యారు అనేటువంటి భావన చెప్తున్నారు. అందువల్ల ఏ పర్పస్గా మెర్జర్ జరిగిందో ఆ పర్పస్ సర్వ్ అయ్యేటువంటి పరిస్థితి నాకు అనిపించలేదు. భయం ఉంది నాకు ఈ వాతావరణంలో అని నేను చెప్పడం జరిగింది. మంత్రి వ్యాఖ్యలపై ఇప్పుడు కాంగ్రెస్లోని నాయకులు మండిపడుతున్నారు. 9 ఏళ్ల ప్రతిపక్షంలో ఎన్నో కేసులు పెట్టించుకున్నామని, ఇప్పుడు అధికారంలోకి వచ్చి 8 ఏళ్లు గడుస్తున్నా తమకు ఎలాంటి పదవులు రాలేదన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మా మీద అక్రమ కేసులు పెట్టారు, అరెస్టులు చేయించారు, ఎన్నో ఉద్యమాలు చేశాం, కానీ మాకు ఈరోజు పదవులు రాలేదు. కానీ మేము ఎప్పుడు కూడా బాధపడలేదు. మనం కాంగ్రెస్ పార్టీ హైకమాండ్లో, కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే ఈ రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు, సంక్షేమ ఫలాలు పేద ప్రజలకు అందుతున్న ఒక మంచి సంకల్పంతో మేమంతా కార్యకర్తలు పనిచేస్తున్నాం. కరుడుగట్టిన కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారు. మంత్రి రామచంద్రయ్య వ్యాఖ్యలు నిజంగా కేడర్ నుంచి వచ్చినవేనా, లేక మరేదైనా వ్యూహం ఉందా అన్న విషయం అంతు చిక్కడం లేదు. కలియుగ వైకుంఠం తిరుమల భక్తుల పాలిట స్వర్గధామం. దేశ విదేశీ భక్తులు ఏడుకొండలకు వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు.
ఇప్పుడు స్వామివారి ఖ్యాతి ఖండాంతరాలకు కూడా విస్తరించింది. ఇతర మతస్థులు కూడా తిరుమలేశుణ్ణి కనులారా వీక్షించి తరిస్తున్నారు. తిరుమలలో పెరుగుతున్న విదేశీ భక్తులపై ఎన్టీవీ స్పెషల్ స్టోరీ. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం శ్రీనివాసుడు. ఆయన్ను దర్శించుకుంటే తమ కష్టాలన్నీ తీరిపోతాయని భక్తులు విశ్వసిస్తారు. అందుకేనేమో శ్రీవారి దర్శనానికి గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చినా భక్తులు ఎంతో ఓపికతో వేచి ఉంటారు. ఒకప్పుడు శ్రీవారి దర్శనార్థం విచ్చేసే భక్తుల సంఖ్య వందల్లో ఉంటే ఇప్పుడు అది ప్రతినిత్యం 50,000కు పైగానే చేరుకుంటోంది. వెంకన్న దర్శనార్థం విచ్చేసే భక్తుల సంఖ్య పెరుగుతున్న కొద్దీ స్వామివారి ప్రాశస్త్యం మరింత పెరుగుతోంది. సిరుల సింగారరాయ చెరువపు తిమ్మరాయ సిరుల సింగారరాయ చెరువపు తిమ్మరాయ సరస వైభవరాయ సకల వినోదరాయ సరస వైభవరాయ సకల వినోదరాయ. టిటిడి ధార్మిక ప్రచారం మన దేశానికే పరిమితం అయినా స్వామివారి ప్రభ మాత్రం విశ్వవ్యాప్తం చెందుతోంది. బయట దేశాల నుంచి అదేదో హిందువులే వెంకన్న భక్తులు అనుకుంటే పొరపాటే. ఇతర మతస్థులు స్వామివారి దర్శనార్థం తరలి వస్తున్నారు. మన ఆచార వ్యవహారాలు మనకంటే బాగా ఆచరిస్తున్నారు. నుదుటన తిరునామం, సంప్రదాయ దుస్తులు ధరించి ఆలయ ప్రవేశం చేస్తుంటే ఆ దృశ్యాలు చూడ ముచ్చటేస్తుంది. శ్రీవారి దర్శనంతో తామెంతో దివ్యానుభూతిని పొందామంటున్నారు విదేశీయులు. గొల్లెతన ఉద్దండరాయ గోపాల కృష్ణరాయ చెల్లువే జాడరాయ చల్ల పరిమళరాయ గొల్లెతన ఉద్దండరాయ గోపాల కృష్ణరాయ చెల్లువే జాడరాయ చల్ల పరిమళరాయ చెల్లుబడి ధర్మరాయ. Yes, yes. I mean, he's another form of Lord Krishna, if I'm not wrong. So we have full faith in Lord Krishna and Lord Vishnu. They are gods. I mean, there's no question of not trusting God. We are all God followers, and we have full faith in God. And that is why they have come from all the way from Europe and different parts of the world for their spiritual developments. We visit India. We feel very, very happy. We are very gorgeous to be here. I love Indian culture. I work for HP Site in Mexico, and I used to work with many Indian people. I love them. They are so friendly. They are so honest. They work so hard, and I think that Indian culture and Indian people is kind of the best of the world. They are so good. అమెరికా అధ్యక్షుడు ఒబామా ఆంజనేయ స్వామి భక్తుడైతే శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సే మన వెంకన్నకు దాసుడు. శ్రీలంకలో తనకు ఎదురుగాలి వీస్తుంటే వెంటనే తిరుమల వచ్చేస్తారు రాజపక్సే. ఆ శ్రీనివాసుడిని వేడుకుని స్వాంతన పొందుతారాయన. ఇక ధార్మిక ప్రచారంలో భాగంగా టిటిడి దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న శ్రీవారి కళ్యాణాలకు ఇప్పుడు విదేశాల్లోనూ మంచి స్పందన లభిస్తోంది. తమ దేశంలో నిర్వహించమంటే తమ దేశంలో నిర్వహించమని భక్తులు టిటిడిని సంప్రదిస్తున్నారు. ఇప్పటికే అమెరికా, జపాన్, సింగపూర్, కెనడా, శ్రీలంకలో నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది టిటిడి. శ్రీవారి కళ్యాణం ప్రాజెక్టు ప్రత్యేకంగా పెట్టుకున్న తర్వాత అనూహ్యమైన స్పందన మనకి అంతర్జాతీయంగా కూడా వస్తున్నది. అమెరికా దేశమే కాకుండా, జపాన్ దేశమే కాకుండా, మనకి ఇతర దేశాల నుంచి కూడా, సింగపూర్ నుంచి, శ్రీలంక నుంచి, కెనడా నుంచి, అనేక చోట్ల నుంచి మనకి ఆహ్వానాలు అందుతున్నాయి. ఇవన్నీ కూడా ఒక ప్రణాళిక తయారు చేస్తున్నాం. ఈ ప్రణాళికలో ముఖ్యమైన ఉద్దేశం ఏమిటంటే టిటిడి సిబ్బంది ఒక అడ్వాన్స్ పార్టీ లాగా వెళ్ళి కనీసం ఒక 30 రోజుల ముందు వెళ్ళి భక్తులకి కళ్యాణం యొక్క ఉద్దేశము, ఔచిత్యం కూడా వివరించే
వివరించదగిన కొంత లిటరేచర్ కూడా తయారు చేసి కరదీపుల్లాగా వారికి అందించడానికి ఇలాంటివన్నీ కూడా అంశాలు అడ్వాన్స్ పార్టీ ఒకటి చేస్తుందండి. శ్రీవారి భక్తులు విశ్వవ్యాప్తం చెందుతున్న నేపథ్యంలో టీటీడీ మరింత సమన్వయంతో కార్యక్రమాలు రూపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. యూత్ను ఉర్రూతలోగించిన కొలవరి ఢీ సాంగ్ సరికొత్త రికార్డు సృష్టించింది. ధనుష్ పాడిన ఈ పాటను 5 కోట్లకు పైగా శ్రోతలు యూట్యూబ్లో విన్నారు. చిన్న చిన్న పదాలతో గమ్మత్తైన మ్యూజిక్తో యూట్యూబ్లో విడుదల చేసిన ఈ సాంగ్ యూత్లో యమ క్రేజ్ పెంచింది. ధనుష్ నటించిన 3 సినిమాలో ఈ సాంగ్ కంపోజింగ్ ఎలా ఉండబోతుందోనని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. White background, night color black. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్తే.